హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో అదొక పిచ్చి. థియేటర్కి వెళ్ళి సినిమా చూడటంలో ఆ మజానే వేరు. ఎందుకంటే ప్రతి విజువల్కి ఆ సౌండ్ ఎఫెక్ట్తో థియేటర్లో చూస్తుంటే బాడీలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కోవిడ్ తర్వాత మనలో చాలామంది ఓటీటీకే అంకితం అయిపోయారు. ఇంట్లో 75-inch 65-inch టీవీస్ ఉన్నా లేక ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఉన్నా పెద్ద పెద్ద డిస్ప్లేలో మనం మూవీస్ అయితే చూడగలుగుతున్నాం, కానీ ఆ డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం 90% మనం మిస్ అవుతున్నాం అనే చెప్పాలి. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న చాలామంది 3.5, 5.5 అని చాలా సౌండ్ బార్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, వాటిని కొని వాటితో అడ్జస్ట్ అయిపోతున్నారు. కొంతమంది అయితే హెవీ వైర్స్, మల్టిపుల్ స్పీకర్స్, పెద్ద పెద్ద హోమ్ థియేటర్ సెటప్ సెట్ చేసుకుని చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈరోజు ఈ ట్రెడిషనల్ సెటప్కి చెక్ పెడుతూ మీకు ఒక 11.1.4 డాల్బీ అట్మాస్ సింఫనీ సౌండ్ సిస్టమ్ని పరిచయం చేయబోతున్నాను. ఈ సౌండ్ సిస్టమ్ లాంచ్ అయినప్పుడు మనకి 150,000 రూపాయలుగా ఉంది. అంటే ఎంత ప్రీమియం సౌండ్ సిస్టమో మీరు ఆలోచించండి. అలాంటిది ఇది కేవలం 71,000 రూపీస్కే, అంటే దాదాపుగా 52% డిస్కౌంట్లో మనకు అందుబాటులోకి వచ్చింది. అండ్ ఈ ప్రైస్ మీకు కేవలం రిలయన్స్ డిజిటల్లోనే అందుబాటులో ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అండ్ అన్బాక్స్ ద కింగ్ ఆఫ్ సౌండ్ సిస్టమ్స్, ద శాంసంగ్ Q990C. It all sounds so real. ఇది ఒక 11.1.4 డాల్బీ అట్మాస్ సింఫనీ సౌండ్ సిస్టమ్. అంటే దీంట్లో మీకు దాదాపు 12 స్పీకర్స్ ఇంక్లూడెడ్గా ఉన్నాయి. దీని సౌండ్ ఎఫెక్ట్స్ మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్నే కంప్లీట్గా మీ ఇంట్లోకి తీసుకొస్తుంది. ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్లో ఈ సౌండ్ సిస్టమ్ని మీకు కంప్లీట్గా అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ అండ్ వీటి ఫీచర్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మనం ఆర్డర్ చేసిన సౌండ్ బార్ ఇటువంటి ప్యాకేజ్లో డెలివర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సౌండ్ బార్ Q990C అనే మోడల్ కూడా మనం చూడొచ్చు. దీని కంటెంట్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఒక సౌండ్ బార్, 2 అట్మాస్ స్పీకర్లు అండ్ ఒక సబ్ఊఫర్ రావడం జరిగింది. లేబుల్ మీద మీరు చూసినట్లయితే 1,49,990 రూపీస్ అని ఎంఆర్పి ప్రైస్ని కూడా మనం చూడొచ్చు. ఇందా మీకు చెప్పినట్లుగా ఇది కేవలం మనకి 52% డిస్కౌంట్, అంటే 71,000 రూపీస్కే ఆర్డర్ చేశాం. ఇంకెందుకు ఆలస్యం? పదండి, దీన్ని అన్బాక్స్ చేసి దీని కంటెంట్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్స్ చూసినట్లయితే ఒక సౌండ్ బార్, దీంట్లో 2 అట్మాస్ స్పీకర్లు అండ్ ఈ బాక్స్లో మనకి రిమోట్, హెచ్డిఎంఐ కేబుల్, వాల్ హ్యాంగింగ్స్, అలాగే ఇక్కడ మనం ఒక పెద్ద సబ్ఊఫర్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను.
మనం అన్బాక్స్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఇలా ఒక సౌండ్ బార్, రెండు స్పీకర్లు అండ్ ఒక సబ్వూఫర్ని మనం చూడొచ్చు. ఈ సౌండ్ బార్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది. ఇది మనకి 8 to 10 kgs వరకు వెయిట్ ఉంటుంది. దీంట్లో మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్, టాప్ ఫైరింగ్ స్పీకర్స్, సైడ్ ఫైరింగ్ స్పీకర్స్ అండ్ వైడ్ రేంజ్ ట్వీటర్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో మనం వైర్లెస్, బ్లూటూత్, అలెక్సా విత్ వాయిస్ రికగ్నిషన్ అండ్ ఈఏఆర్సి సింఫనీ మోడ్తో మనం చూడొచ్చు. దీంట్లో మనకి డాల్బీ, అట్మాస్ అండ్ 360 degrees సరౌండ్ సౌండ్ సిస్టమ్ను కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ రేర్ స్పీకర్స్ విషయానికి వస్తే దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇది కంప్లీట్ అట్మాస్ స్పీకర్స్, ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్, టాప్ ఫైరింగ్ స్పీకర్స్ అండ్ సైడ్ ఫైరింగ్ స్పీకర్స్ను కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవి మనకి రెండు ఇవ్వడం జరిగింది. ప్రాపర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇది యూజర్స్ ఎక్కడైతే కూర్చుంటారో దాని రేర్ సైడ్ మనం సెటప్ చేసుకున్నట్లయితే మీ కంప్లీట్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ని చూడొచ్చు. ఈ సబ్వూఫర్ విషయానికి వస్తే ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇది మీకు 656 watts అవుట్పుట్తో వస్తుంది. అంటే ట్రెడిషనల్గా మీరు చూస్తున్న సౌండ్ బార్స్ కన్నా ఇది చాలా ఎక్కువ. అంతేకాకుండా ఆ సబ్వూఫర్ సైజ్ మీరు చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది. అంటే దాని ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ఈ టోటల్ సెటప్లో మనకి 22 speakers అంటే 22 driver సెటప్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఈ బాక్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్, హెచ్డిఎంఐ కేబుల్ అండ్ పవర్ కేబుల్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనకి ఈ క్లాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ సౌండ్ బార్ని వాల్ మౌంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అడిషనల్గా స్క్రూస్ అండ్ చివరిగా ఒక రిమోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిమోట్ మీరు చూసినట్లయితే చాలా స్లీకీగా ఉంది. దీంట్లో అన్ని ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ని మీరు శాంసంగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్మార్ట్ థింగ్స్ యాప్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు పార్ట్ 1లో మనం మన శాంసంగ్ Q990C కంప్లీట్గా అన్బాక్స్ చేసి దాంట్లో ఏం కంటెంట్స్ వచ్చాయో, దాంట్లో బేసిక్గా మనకి ఏమేమి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయో అన్నీ చెప్పడం జరిగింది. పార్ట్ 2లో ఈ సౌండ్ బార్ సిస్టమ్ని సెటప్ చేసి ఒక శాంసంగ్ 65-inch TVతో కంప్లీట్గా పేర్ చేసి ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ విషయాల్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లోని మన సౌండ్ బార్ యొక్క విశేషాలు. వచ్చే వారం కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.